రాజ్యసభలో నామినేటెడ్ పదవులు అనేది అత్యంత కీలకమైనటువంటి, వివిధ రంగాలలో ప్రముఖులకి ఇవ్వాలి. కానీ చాలా కాలంగా రాజకీయ ఎజెండాలతో నడుస్తున్నాయి. అప్పుడప్పుడు మాత్రం సినిమా యాక్టర్ రేఖ లేకపోతే సచిన్ టెండూల్కర్ ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆయా రంగాల వాళ్ళకి ఇచ్చారు, ఆ ఎక్స్పర్ట్స్కి ఇచ్చారన్నటువంటి చర్చ నడిచేది. బట్ మిగతాయి దాదాపుగా ఆయా రంగాల్లో ఉన్నటువంటి తమ అనుకూలరికి ఇచ్చుకుంటారు. అట్లాంటిది భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఒక సంచలనాత్మకమైనటువంటి అంశం. ఉభయ తెలుగు రాష్ట్రాలకి సుపరిచితులు, అలాగే ఇప్పుడు దేశం ఏంటి యావత్ ప్రపంచానికి పరిచయమైనటువంటి రాజమౌళి గారి సినిమా దర్శకుడు వాళ్ళ నాన్న విజయేంద్ర ప్రసాద్ గారికి రాజ్యసభ సభ్యత్వం అన్నటువంటిది సంచలనం సృష్టించేటువంటి అంశం. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ట్వీట్ చేయడం అన్నటువంటిది. శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారు ఈజ్ అసోసియేటెడ్ విత్ ద క్రియేటివ్ వరల్డ్ ఫర్ డికేడ్స్. హిజ్ వర్క్స్ షోకేస్ ఇండియాస్ గ్లోరియస్ కల్చర్ అండ్ హ్యావ్ మేడ్ ఏ మార్క్ గ్లోబల్లీ. కంగ్రాచులేషన్స్ టు హిమ్ ఫర్ బీయింగ్ నామినేటెడ్ టు ద రాజ్యసభ అంటూ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేయడం అన్నది సంచలనం సృష్టించింది. రాష్ట్రపతి కోటాలో పలువురిని రాజ్యసభకి నామినేట్ చేస్తే ఈ జాబితాలో మరొకళ్ళు మనందరికీ సుపరిచితులైనటువంటి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో బాగా వెల్ ప్రమోటెడ్ అలాగే ఇతర భాషల్లో కూడా ఇళయరాజాకి కూడా సంగీత దర్శకుడు ఇళయరాజాకి కూడా రావడం, అలాగే పరుగుల రాణి పీటీ ఉష ఇక్కడ మరొక కీలకమైనటువంటి అమ్మాయి తెలుగు అమ్మాయి, వీళ్ళ ముగ్గురికితో పాటుగా వీరేంద్ర హెగ్డేకి కూడా రాజ్యసభకి నామినేట్ కావడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. సాంస్కృతిక విభాగం నుంచి విజయేంద్ర ప్రసాద్ గారిని నామినేట్ చేయడం అన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం. దీంతో ఇక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం కిందనే అనుకోవచ్చు.